శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా తాము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ హామీలిస్తున్నారు. అయితే జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీకి కూడా ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నగర పంచాయతీగా మారి 7 ఏళ్లు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఇక్కడ అభివృద్ది జరగలేదంటున్నారు ఈ ప్రాంతవాసులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రెవెన్యూ డివిజన్ అయిన పాలకొండ 2013లో నగర పంచాయతీ హోదాను దక్కించుకుంది. అంతకుముందు మేజర్ పంచాయతీగా ఉండేది. నగర పంచాయతీ అయినప్పటికీ ఆ స్థాయిలో ఇక్కడ అభివృద్ది మాత్రం కనిపించడం లేదు. పూర్తిగా గ్రామీణ వాతావరణం నేపథ్యం ఉండడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత రెండోసారి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అధిక వార్డులు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈసారి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎన్నికలు పటిష్టంగా తీసుకున్న ఈ ఇరు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దాదాపు 31,500కు పైగా జనాభా కలిగిన పాలకొండలో జనసాంద్రతకు తగినట్లు సౌకర్యాలు లేవని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రహదారులు అధ్వానంగా ఉన్నాయంటున్నారు ఇక్కడి ప్రజలు. ప్రధానమైన సమస్యలు మంచినీటి సమస్య, మరుగునీటి సమస్య, వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేకపోవడము, ఒకవేళ నిర్మించినా సరే వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవడము, ప్రభుత్వాలు అనేవి మారుతున్నప్పుడల్లా కూడా అభివృద్ధి జరుగుతుందేమో అని గ్రామ పట్టణ ప్రజలుగా అందరూ కూడా ఆశించేది ఏమిటండి అంటే, అభివృద్ధి జరుగుతుంది, గ్రామం నుంచి పట్టణమయ్యింది, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నేడు నగర పంచాయతీ స్థాయికి ఎదగడం అనేది శుభపరిణామమని భావించుకుంటుంటే, ఆ అవసరాలు ఎంతలా పెరుగుతున్నాయో, ఆ పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంలో మాత్రము ఏ ప్రభుత్వాలు కూడా తగిన సత్ఫలితాలను చూపించలేకపోయినాయి, విఫలమైనాయని చెప్పాలి. నేపథ్యంలో దోమలు పెడితే చాలా తీవ్రంగా ఉంది. ప్రధానమైనది దీనికి డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవటం, ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవటం, తొప్పులు డంకులు ఉండటం, ఇవి సరిగా నిర్వహణ లేకపోవటం. అలాగనే త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి అలాగనే మరొక 20 ఏళ్ళకు కావాల్సిన భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని త్రాగునీటి సిస్టాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. పాలకొండ నగర పంచాయతీగా మారి 7 ఏళ్లైనప్పటికీ అభివృద్ధి మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదంటున్నారు స్థానికులు. జనాభా పెరుగుతున్నప్పటికీ మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పాలకులు అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య. రోడ్లు ఈరోజు చూడాలంటే 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఏ రోడ్డు కూడా డెవలప్ అవ్వలేదు, ఏ రోడ్లు కూడా వేయలేదు. తర్వాత మంచినీటి సమస్య, కొన్ని వీధుల్లో ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు నీరు. వాళ్ళు నీరుకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరియు కాలువలు ఎక్కడ చూసినా సరే, కాలువలు ఎక్కడ చూసినా కంపు కొడుతున్నాయి. ఏ పార్టీ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, నేను ఒక పౌరుడిగా నేను నా విన్నతి ఏమంటే, ప్రజల సమస్యలు తీర్చి, ప్రజల బాగోగులు చూసి, వారి యొక్క మంచి చెడ్డలు చూసిన పార్టీ అని కోరుకుంటున్నాను. మా వార్డులో సమస్యలు వచ్చి వాటర్, డ్రైనేజ్, రోడ్లు, ఇవి ప్రధాన సమస్యలు. నీరు ఒక రోజు వస్తే 2 రోజులు రావట్లేదు. కాలువలు అయితే నెల గడిచిపోయినా కాలువలు కూడా క్లీన్ చేయట్లేదు. రోడ్డు సమస్య అయితే తరతరాలుగా ఉంది. పాలకొండ నగర పంచాయతీగా మారిన తరువాత పన్నుల భారం పెరిగిందంటున్నారు ఈ ప్రాంతవాసులు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. రోడ్డుపై కూడా చెత్త దర్శనమిస్తుండటంతో పాటు పందుల బెడద కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. తాగునీరు కోసం వీధి కుళాయిలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇవి కూడా రోజు రాకపోవడంతో స్థానికులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఫేస్ చేస్తుంది మౌలిక వసతుల్లో ఆయా తాగునీటి వస్తువులు, అంతర్గత రోడ్లు, భవనాలతో, ఇంకా ఏంటంటే మనం చెప్పుకోగలిగేది ఏంటంటే శ్మశాన వాటికలు అనమాట సరిగ్గా లేదు. ఇంతవరకు కూడా వచ్చే శ్మశాన వాటికల కోసం వచ్చిన కాంట్రాక్టులు కూడా అవి కూడా డిలే చేసేస్తున్నారు, వచ్చిన కాంట్రాక్ట్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇవి సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులను నగర పంచాయతీ కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు సక్రమంగా నిధుల్ని వినియోగించుకుని పాలకొండని ఆధునీకరణ చేస్తే. పాలకొండ పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా ఈ నెల 10వ తేదీన పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు మేము సమాయత్తం అవుతున్నాం. ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నగరపాలక
నగర పంచాయతీలో పాలకొండ నగర పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డులు ఉన్నాయి. అలాగే 20 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గతంలో ఏదైతే పోలింగ్ ఆఫీసర్స్ కానీ లేదా పోలింగ్ సెంటర్స్ కానీ మేము ఐడెంటిఫై చేసామో వాటినే ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఎలాంటి చేర్పులు మార్పులు లేవు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా పాలకొండ అభివృద్ధికి దోహదపడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.